ఆ భానుమతి ఎవరో కాదు, సునంద భర్త, జేడికి స్వయాన చెల్లెలు. నిజమా? అవునమ్మా, ఇప్పుడే సునంద భానుమతి మాట్లాడుకుంటుంటే విన్నాను, ఇద్దరు వదిన మరదళ్ళు. అయితే ఇంకా మంచిది, మనం చంపాల్సిన లెక్క పెరిగినదన్నమాట. మన అనుచరుడు ఒకడికి ఒక ముఖ్యమైన పనప్పు చెప్పాను. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, వాడి నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఏమైంది సిరి? అత్త టెన్షన్ గా ఫీల్ అవుతుంటే ఏమైంది అని అడుగుతున్నాను సంజు. టెన్షనా? ఏమైంది పిన్ని? మన ఆదే మీద అటాక్ చేసిన వాడు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన ఆ నాగికాణ్ణి చంపమని ఒక మనిషిని పంపాను. ఈ వెధవా వాళ్లకు పట్టుబడ్డాడేమో, ఫోన్ ఎత్తడం లేదు. ఏంటి పిన్ని నువ్వు చేసిన పని? నాగిని చంపడానికి మనిషిని పంపడం ఏంటి? ఏదైనా తేడా జరిగితే మళ్ళీ గొడవలు అవుతాయని ఆలోచించలేదా? మనమలా భయపడుతున్నాం కాబట్టే ఆ శివయ్య నాగి భయపడుతూనే ఉండారు. వాళ్లలో కూడా భయం పుట్టాలనే ఈ పని చేస్తుండాను. అందుకని ప్రాణం తీస్తావా? సంజు, నీకు అర్థం కాదు, నేను తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి మీరు జాగ్రత్తగా ఉండండి. శివానితో పర్సనల్ గా మాట్లాడాలి. దాంతేముంది భరత్, ఎటు నిశ్చితార్థం అయిపోయింది? రింగ్స్ మార్చుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటే తప్పేముంది? అదే మా కాలంలో అయితే తప్పేరా? మా పెళ్లిళ్ళప్పుడు పెళ్లి అయ్యేదాకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మాట్లాడుకోనిచ్చేవాళ్లే కాదు. ఇప్పుడంటే కాలం మారినది, మీరంతా ఇదేశాల్లో చదువుకొని వచ్చినోళ్ళు. పెళ్లి కాకుండానే అమ్మాయిలు అబ్బాయిలు ఫోనుల్లో మాట్లాడుకుంటా ఉండారు. కాలంతో పాటు మేము మారాలిగా, అయినా మాట్లాడుకుంటే తప్పే ఉండాదిలే. ఇంకా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వదినా, ఆడపిల్లని చూస్తేనే ఆమెను దూరం పరిగెత్తేవాడు, అమ్మాయిలతో నేరుగా చూస్తూ మాట్లాడలేనివాడు. చూశారా ఎంత మారిపోయాడో. కాబోయే భార్యతో మాట్లాడాలి అంటున్నాడు. భరత్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాగా డెవలప్ అయ్యాడు. వెళ్ళి మాట్లాడు. ఈ క్షణం నుంచే వైఫ్ ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడేమో, మంచిదేగా. ఆ మాత్రం జాగ్రత్త. ఇలా రామ్మా శివాని. అసలు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు.
ఓకే చేసేసావు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అదేంటి, నాకు పెళ్ళైతే నీకెందుకు హ్యాపీ అని అనుకుంటున్నావా? ఎక్కడైనా పులి లేడిని వేటాడుతుంది. మరి లేడి పులి దగ్గరకు వచ్చి చిక్కితే పులికి హ్యాపీనే కదా. అందుకే నాకు హ్యాపీ మీ అక్క సిరిని తప్పించడానికి నా దగ్గరకు వచ్చి నా చేతికి చిక్కావు. నువ్వు చాలా తెలివైన దానివి కదా. నా మనుషుల్ని బురిడి కొట్టించి నన్ను చావగొట్టి మీ అక్కని తీసుకుని నా చేతుల్లోంచి తప్పించుకున్నావు. ఇప్పుడు ఈ పెళ్లితో నువ్వే నా చేతికి చిక్కావు. నీ జీవితం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఇంకా భరత్ భానుమతి అంటావా? వాళ్ళిద్దరూ నేను చెప్పినట్టు ఆడే బొమ్మలు. నేను గీసిన గీతని దాటడం కాదు కదా. దాటాలనే ఆలోచన చెయ్యడానికి కూడా భయపడిపోతారు. అదేంటో, నా లైఫ్ అంతా అన్నీ నాకు ఫేవర్గా అలా అలా జరిగిపోతూ ఉంటాయి. నేను ప్రతి విషయాన్ని స్టడీ చేసి ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిని. పాపం భాను ఆవేశం తప్ప ఆలోచన లేని మనిషి. అర్థమైందనుకుంటాను. నీ లైఫ్ నా గుప్పెట్లో ఉందని మర్చిపోకు. బీ కేర్ఫుల్. వెళ్ళు శివాని, భరత్ నీతో మాట్లాడాలన్నాడు కదా. వెళ్ళు 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 పద. ఏం సునంద, కట్న కానుకలు అడిగినావా ఏంది? ఎంత కావాలో మాతో చెప్పు, ఎంత కావాలన్నా ఇస్తాం. అయ్యో అదేం లేదు చాముండి గారు, కాబోయే భర్త ఆడపడుచు గురించి గొప్పగా చెప్తున్నాను. ఇంకా నా గురించి కొత్తగా చెప్పేదే ఉందిలే, తనకు నా గురించి పూర్తిగా తెలుసు కదా. మీకు తెలుసు అనుకోండి, అయినా మేము అడిగే కట్నం మీరు ఇవ్వలేరులేండి. ఏం సునంద అట్టా అంటా ఉండవు. మా శివయ్యకి ఒక్కగానొక్క బిడ్డ శివాని, అదంటే ఆడికి ప్రాణం. ఆ ప్రాణమే కావాలి. సునంద, అదే శివయ్య, నీ ప్రాణానికి ప్రాణమైన శివాని ఉండగా ఈ కట్న కానుకలు ఎందుకు అని అంటున్నాను. అయినా మా శివానియ నిలువెత్తు బంగారం. అందుకే ఆ బంగారం ముందు ఈ కట్న కానుకలు దిగదుడిపే అని అంటున్నాను. నీ మాటలతో సంపేసినావు సునంద. శివాని పోయి అబ్బాయితో మాట్లాడరాపో. ఇప్పుడు మాటలతో చంపేశా, త్వరలో తూటాలతో చంపేస్తా. ఏదో మాట్లాడాలన్నారు? నీతో మాటల్లో పడి నిన్ను చూడటం మర్చిపోతానేమోనని అలా చూస్తున్నాను శివాని. నిన్నెంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నీ అందం.
నీకు నిజం చెప్పునా? నా చేతిలో అధికారం ఉంటే ప్రపంచంలో 8వ వింతగా నీ అందాన్ని అనౌన్స్ చేసేవాణ్ణి. నేను అంత వింతగా కనిపిస్తున్నానా? అందంగా కనిపిస్తున్నావు. చూడు శివాని, నేను నాగే కలిసి చదువుకునే రోజుల్లో అమ్మాయిల గురించి అసలు పట్టించుకునేవాణ్ణి కాదు. ఎంతసేపు కెరీర్ గోలు అచీవ్మెంట్ అంటూ ఉండేవాణ్ణి. అసలు ప్రేమించుకునే వాళ్ళని చూస్తేనే ఒళ్ళు మండేది. నిన్న మొన్నటి దాకా ప్రేమించడం అంటే టైం వేస్ట్ చేయడం అనుకునేవాణ్ణి. మరిప్పుడు? అదంతా నిన్ను చూడక ముందు ప్రేమ పట్ల నా ఒపీనియన్. నిన్ను చూసిన మరుక్షణం అసలు ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్రేమ ఒక తీయని బాధ అనిపించింది. ఆ బాధను అనుభవిస్తూ ఎన్నేళ్ళైనా గడిపేయచ్చు అనిపించింది. ప్రేమించని లైఫ్ వేస్ట్ అని డిసైడ్ అయ్యాను. నువ్వే నాకు కనిపించకపోతే నా లైఫ్లో ప్రేమంటూ లేక కేవలం డబ్బు సంపాదనతో ఒక లాకర్లా మిగిలిపోయావని శివాని. అందుకే ఎలాగైనా నీతో 7 అడుగులు నడిచి 100 ఏళ్ల జీవితం పంచుకోవాలనుకున్నాను. ఐ లవ్ యూ శివాని. మనిద్దరి జీవితాల్లో జరిగే ప్రతి ఈవెంట్ మెమరబుల్గా ఉండాలని ప్రేమతో నీకోసం ఈ చెరు కానుక. నా మనసు విప్పి నా ప్రేమ గురించి చెప్పాను. ఇప్పుడు ప్రేమ పట్ల నీ అభిప్రాయం వినాలని నాకు ఎక్సైటింగ్గా ఉంది శివాని. దేని మీదైనా ఆడపిల్లకి అభిప్రాయాలు ఏముంటాయి? పుట్టినప్పుడు తండ్రి, యవ్వనంలో అన్న, పెళ్ళయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాల్సిన ఆడపిల్లకు ప్రత్యేకంగా అభిప్రాయాలు ఉండవు భరత్. ఒకవేళ ఉన్నా చంపేసుకోవాల్సిందే, కాని ఎవరు వాటికి విలువివ్వరుగా. ఏంటి శివాని అంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? కొంపదీసి నాతో పెళ్లి నీకు ఇష్టం లేదా? చెప్పాను కదా, ఆడపిల్ల ఇష్ట ఇష్టాలతో పనిలేదు. నాన్న, అన్న, నానమ్మ నా కోసం మిమ్మల్ని చూశారు. జీవితంలో పెళ్ళొక బాధ్యత కాబట్టి మిమ్మల్ని చేసుకుంటున్నాను. ఇక ప్రేమంటావా? ప్రేమంటే నా దృష్టిలో ప్రశాంతతను కోరుకుంటుంది. తోటలో పూలు పూస్తాయి కానీ బండరాళ్ళ మధ్య పూలు పుష్పించవు కదా. ప్రశాంతత లేని చోట ప్రేమకు చోటుండదు. ఈ సీమలో రక్తం పంచుకు పుట్టిన మనుషుల మధ్య పగలు ప్రతీకారాలు. ఈ రక్తపాతం చూసిన నా మనసు ప్రశాంతతను కోరుకుంటుంది భరత్. అలాంటి ప్రశాంతత కోసం నేను ఏం చేయడానికైనా, ఏం కోల్పోవడానికైనా సిద్ధమే. ఇప్పటిదాకా నీ అందాన్ని చూశాను శివాని. ఇప్పుడు నీ మాటల ద్వారా అంతకన్నా గొప్పదైన నీ వ్యక్తిత్వాన్ని చూస్తున్నా. ఈ క్షణం నువ్వు నాకు ఇంకా బాగా నచ్చేశావు. అందరూ మనకోసం ఎదురు చూస్తుంటారు. ఇక వెళ్దాం పద. పద శివాని. చేస్తావమ్మా? ఇప్పుడేం వద్దయ్యా. హే, నాన్నమ్మ వచ్చింది చూడు. ఏంటి ఇంద్రాణి, మనవరాలి మీద బెంగ పుట్టిందా? టూర్లు ఊర్లు అన్ని అయిపోయాయా? అదేం లేదక్క. అవునుగనా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసింది. బంగారు తల్లి చూడు. బంగారు తల్లి, నిన్ను చూద్దామని నేరుగా ఇడికొస్తే మీ నానమ్మ ఎన్నెన్ని మాటలంటా ఉండదు. బాగా గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజున మీ నానమ్మ పని పడదాం. ఏంటి చెప్పేది? మా వదిలి జోలికొస్తే నేను ఊరుకోను, మీ ఇద్దరు పని నేను చెప్తా.
వదినా, అన్నయ్య నీలాంబరి ఇంట్లో లేరా? అదే రేపింటికి వస్తున్నాడు. ఆ ఏర్పాట్లు చూడ్డానికి, డాక్టర్తో మాట్లాడడానికి ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు. ఆది వచ్చేస్తా ఉండడా? నా బంగారు తల్లి ఆడ కాలు పెడితే ఆడంతా మంచి. కానీ ఆ శివాని గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆది హాస్పిటల్ నుండి రాగానే శివాని ఆలోచనలు రాకుండా చేయాలి. ఎలాగైనా ఆదిని శివాని మీద ప్రేమకి దూరంగా ఉంచాలి. బంధం తెగిపోవాలంటే దూరం ఒకటే చాలదక్క. జ్ఞాపకాలు పాతవైపోయి మర్చిపోవాలంటే కొత్త మనుషులు పరిచయం కావాలా? శివాని కూడా అదే చేస్తా ఉండాది. ఇంతకాలం ప్రేమ పేరుతో సిరి సంజయ్ల వల్ల మన రెండు కుటుంబాలు ఎంత బాధపడ్డాయో శివాని అర్థం చేసుకున్నది. అందుకే పెద్ద మనసుతో ఆలోచించి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కొప్పుకున్నట్టుండాది. మనసు చంపుకుని పెళ్లి చేసుకుంటున్న శివాని జీవితం ఎలా ఉండబోతుందని కొంచెం టెన్షన్ గా ఉందత్త. అందరి మంచి గురించి ఆలోచించే శివాని జీవితం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది సిరి. అవును, సంజయ్ కనపట్లేదేంది? ఆసుపత్రికి పోయినాడా? లేదత్త, పాపకు కొన్ని మందులు అవసరమైతే తీసుకురావడానికి వెళ్ళాడు. సరే ఇంద్రాణి, మనం బయలుదేరదామా? వదిన, నీలాంబర్తో ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడదాం అనుకున్నాను. తను వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను. సరే మనోహర్, నేను నీలాంబర్కి చెప్తానులే. సిరి, నువ్వు అనవసరమైన ఆలోచనలు మానుకుని మీ అత్తకు తోడుగా ఉండు. అర్థమైనదా? నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఎటువంటి ఆపదొచ్చినా ఈ అత్త ఉన్నదన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. పోయేస్తా బంగారు తల్లి, అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. వస్తామక్క. అలాగే ఇంద్రాణి. బట్టలు మార్చడం అయింది, ఉంగరాలు తొడిగారు, నిశ్చితార్థం అయిపోయింది. అబ్బాయి అమ్మాయి పర్సనల్గా మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా బయలుదేరదామమ్మా. సునంద, నీతో కొంచెం మాట్లాడాలి. ష్యూర్. ఏంటి శివయ్య పిలిచావు? సునంద, ఎంత కాదనుకున్నా నీకు నా అవసరం, నాకు నీ అవసరం ఉంటాది. పిల్లి పిల్లి తగు పడితే కోతి తీర్చినట్లు కాకుండా మనిద్దరం ఒక్కటైతే మన బలం బలగం రెండింతలవుతాది. జరిగింది ఏదో జరిగిపోయినదే, ఇద్దరం మర్చిపోదాం. నువ్వు నా కూతుర్ని బంధించినావని నాకు నీ మీద కోపం వచ్చినది, తర్వాత అమ్మ చెప్పినది ఆ రోజు శివానిదే తప్పని. అందుకే నాకు నీ మీద కోపం లేదు. ఇప్పుడు నువ్వు పెద్ద మనసుతో ఈ పెళ్లి జరిపించాలి. మనిద్దరం కలిసామని తెలిస్తే పగోళ్ల కంటికి నిద్ర కూడా ఉండదు. సావుగడియలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. శివయ్యగా అడుగుతా లేదు, ఒక ఆడబిడ్డకి తండ్రిగా అడుగుతా ఉండా. నీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించి నా బిడ్డను ఒక ఇంటిదాన్ని చేసునందా. శివయ్యా, నువ్వంతగా చెప్పాలా? మన మధ్య అపార్థాలు వస్తూ ఉంటాయి. నిజం తెలియగానే
మంచు తెరల్లా విడిపోతాయి. ఎప్పటికైనా మనం మనం ఒకటే. ఇక శివాని అంటావా? చిన్నపిల్ల, తాడేదో పామేదో తెలియనితనం. అమాయకత్వంతో చేసిన పనుల్ని పెద్దవాళ్ళం మనం పట్టించుకుంటామా? చిన్నపిల్ల చిలిపి పనులు చేసిందని సరిపెట్టుకోవాలి. అయినా అవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను శివయ్య. వదినా? ఆ భాను, వస్తున్నాను. చూడు శివయ్య, ఈ పెళ్లి బాధ్యత అంతా నాది. నువ్వేం టెన్షన్ పడకుండా జరగాల్సిన పనులన్నీ చూడు. అదిగో భాను పిలుస్తోంది, వెళదాం పద. వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళొస్తామండి. వదిన, మీరు వెళ్తూ ఉండండి, మేమొస్తాము. నాగి, ఆగరా, నా మాట వినరా? నన్ను ఆపక నాన్న. ఈరోజు వాళ్ళు మనమో తేలిపోవాలా? వెళ్ళి ఒక్కొక్కడి తల నరికి తీసుకొస్తా. నన్ను ఆపక నాన్న. రే నాగి, నీకేమన్నా పిచ్చి పట్టినదా? అవును, పిచ్చే పట్టింది. వాళ్ళు మన మీద పదే పదే అటాక్ చేస్తున్నా, మనం కామ్గా కూర్చోవడం నాకు పిచ్చెక్తుంది.